నాకున్న ఒక్క పొలాన్ని నీకు రాసిచ్చి నేను దిద్దుకోలేని తప్పు చేశాను పాపారావు. నన్ను ఇలా మోసం చేయడం తప్పు. నా కూతురు చదువుకు నువ్వు ఇచ్చింది 15 లక్షలు, ఇప్పుడు దాని విలువ 1,50,000. ఇప్పుడు నీ ఆఖరి గడువు తేదీ ఇదిగో ఈరోజు. నా డబ్బులు నాకు ఇచ్చేసి ఈ పేపర్లు పట్టి. ఎంత ప్రయత్నించినా ముట్టట్లేదు. ఆఖరికు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇవ్వద్దని బెదిరిస్తే ఎలా ఇస్తారా? ఆ పొలం ఏదో నువ్వే తాకట్టు పెట్టుకొని నా కూతురు పెళ్లికి అయ్యే డబ్బులైనా ఇవ్వు పాపారావు. నీ కూతురు చదువుకి నేను డబ్బులు ఇచ్చి, దాని పెళ్లికి నేను డబ్బులు ఇచ్చి, ఎందుకు నువ్వు దాన్ని కనడం? అలా పాపారావు, నీకు దండం పెడతాను. నాకు ఈ పొలం తప్ప ఏరే దిక్కు లేదు. వాడు మూర్ఖుడ్రా, వాడు ఇవ్వడు. ఇంకా పెద్ద నియమానికి ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. రేపు బాబు పోయిందని ఇలా మోసం చేయడం తప్పు పాపారావు. డబ్బు లేనప్పుడు అంత హంగు ఆర్పాటం ఎందుకయ్యా? ఏ సత్రంలోనే పెళ్లి చేసుకుంటే డబ్బున్నాడు ఒకే జీవితం కావాలనుకున్నా, డబ్బు లేనోడు ఒకే జీవితం కావాలనుకున్నా, వాడికి మనకి ఎచ్చేసై ఉండదు బాబా. వీళ్ళకి ఎవడు బుద్ధి చెప్తాడు? ఏం తాత, రేపు నెలల కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నావుగా. ఇంకేం పెళ్ళిరా, తాగడ బాబారతో పెట్టుకున్నాడుగా. ఇంకా పెళ్లి జరిగినట్టే మనం చూసినట్టే. ఎవరు బాబు నువ్వు? ఎస్ఆర్ కళ్యాణ మండపం వారసుడు సార్. ఓరు ధర్మగడ కొడుకు నువ్వు? మీ అయ్యతో మాట్లాడమంట కదరా నువ్వు. బాగుపడే లక్షణాలు ఉంటాయి కదా ఈ కొరణ కొడుకులకి. మీ నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చా నా కొడుకుతో ఆయన ఎందుకు మాట్లాడేది? అవును మరి, ఇంకా పలకా బలం బట్టి రుద్దుకుంటున్నాం. బూతి మీద మీసాలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి. పెద్దలతో ఎట్లా మాట్లాడేది నేర్పించలేదా మీ నాయన? గడ్డాలు నడిచిపోతున్న బుద్ధిరాణాలతో ఇంకెలా మాట్లాడాలి? నీ మోసం నా కళ్యాణ మండపం వరకు వచ్చింది, దాని గురించే మాట్లాడదాం వచ్చాను. నాతో మాట్లాడడానికి ఏముందిరా, నీ అయ్యతో మాట్లాడుకో. ఆయనే కదా టాకెట్ పెట్టి డబ్బులు తీసుకుపోయినాడు నా దగ్గర. రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవరు? అది మా అమ్మ పేరు మీద ఉంది. ఎంత మోసం చేసినారా? బాక్సర్ బండ్లు వచ్చి పేపర్లు పెడితే చదవకుండా డబ్బులు ఇచ్చినా నేను. ఏముందిలేండి సార్, వాళ్ళ నాయనకి 2 పెగ్గులు పోసినట్టు వాళ్ళ అమ్మకు కూడా 2 పెగ్గులు పోస్తే సరిపోద్ది. అమ్మలకి పెగ్గు పోయడం ఏంటన్నా, బుద్ధి లేకపోతే గానీ. నువ్వు మోసం చేస్తే ఎందుకు చేశావు అని మా నాన్న నడకపోవచ్చు, కానీ నేను అలా కాదు. ఇరవై 24 గంటలు కుర్రాలు బాగుపడాలి, కుర్రాలు బాగుపడేలానని అంకుల్, మీరు బాగుపడరా? వెరీ డిసప్పాయింటెడ్ అంకుల్. మమ్మల్ని గెలకద్దు, మేము బాగుపడతాం. అంకుల్, ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళకి. I'm telling you, you wanna touch your mic first, even though you have to fucking rap first. Anni le pandra re papa ro gadi sindhu vaalla nanan telichukodu enduku raavadu godo pettukunnav bro. Nu manaslo e baadu pettukoni decision teeskuntunnaa naakaithe ardham kaavatledu. Ippudu deeniki illa ayane em antado?
బయట సప్పుడు కోళ్ళు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు. ఆల్ తిండి మీద పడి ఏడుస్తావే, నువ్వు తింటావా? నాకొద్దులే, నీ అమ్మ కొడుకులే తినండి. మీ బాబు ఏమైనా టెంపుల్ రన్ ఆడుతున్నాడు? హలో సార్, మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం. మీరు ఆవులు కాని గొర్రెలు కాని పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్. ఇక్కడ చాలా గొర్రెలు ఉన్నాయిలేమ్మా, మాకు వద్దులే. ఏందో మంచి ముక్కలో నేనే పెట్టిన పడితే. మీ నాయన ఏం చేస్తాడు? ఫాదర్ అంకుల్. సరిగ్గా చెప్పు, ఇప్పటికే సవతం. చర్చ్ ఫాదర్ అంకుల్. మీ ఫాదరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు? చదువుకోవడానికి అంకుల్. మరి చదువుకోకుండా ఎందుకు అడక్కదంటున్నా? అలా నోరేసుకుని అరుస్తావు ఎందుకు? ఆయన అలాగే అంటాడు, మీరు తినండ్రా. అమ్మా మహాతల్లి, కాసేపు ఆపు, మేము మాట్లాడుతున్నాగా. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్ళాంచే తరిపించుకోవాల్సి వస్తుంది. మీ చదువేదో మీరు ఏడవండి. మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు, అది మేము చూసుకుంటాలే. అలా ఉద్ధరించి ఉద్ధరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు, రసం ఏమంటావా? వాడి నెత్తి మీద పోయి. నేను పోస్తానేంట్రా, తిను. మీ అమ్మ కొడుకుల మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో పెట్టినట్టు ఉంటది. ఏంటి వేపాకే? ఇవన్నీ పట్టించుకోకండ్రా, మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి. మళ్ళీ బొక్క తెరుస్తా, మెట్టు తెగిపోద్ది. నేను మాట్లాడుతున్నాడుగా పెద్ద మనిషిని. పెద్ద మనిషి అమ్మ రోజు రోజుకి ఇంట్లో యాల్యూ లేకుండా పోతుంది, పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్లా. ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు. ఎల్లు బాదుకో ఇంకా. ఆపమన్రా నువ్వు నాకు. ఒరే అయ్యా, 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నానరా, నువ్వు మీ తాతకన్నా ముండోడివి. ఏదన్నా అనుకున్నావు అనుకో, ఆ పని అయ్యేదాకా నిద్రపో. ఇదిగో ఈరోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది. ఏ అయ్యా, ఏంటి మహానుభావులు అంతా కట్టగట్టుకొచ్చేసారు? ఏలే సార్, 4-1 ప్రాజెక్ట్ కన్నా అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్, మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏం ప్రాజెక్ట్ రోయ్? మా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది కదా సార్, అది రీఓపెన్ చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏంటి నిజంగానే? మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్, సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. అవునరా, ఇంతకీ నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు? 6th ఇయర్ సార్. 6th ఇయర్? ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నాయన? అంటే ఇది వర్కౌట్ అవుదనే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. బిజినెస్? నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీ అంత ఎదవలు నేను చూడలేదురా. మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే, ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం 40 మంది చెడిపోకుండా ఉంటారు. ఎరా కళ్యాణ్, నిజమేనా? మీరు మరీ అలా అడిగితే ఏం చెప్తాం సార్. సరే మీ చావు మీరు చావండి, వెళ్ళండి. ఏందాతా బాగున్నావు తాతా? మేము బీటెక్ స్టూడెంట్స్ తాతా, బాగా చదువుకున్న వాళ్ళము. రాయచీట్లో మునుపు ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం బాగా గ్రాండ్గా అన్ని విధాల సౌకర్యాలతో పెళ్లి చేద్దాం అనుకున్నాం తాత మా కళ్యాణ మండపంలో. అదే ఆ అక్క పెళ్ళి ఉందని విన్నాము, ఆ అవకాశం మాకేం తాత? ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అక్క పెళ్లి గ్రాండ్గా చేద్దాం తాత, బాగా పెద్దదిగా చేద్దాం తాత. ఎవడరా నీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకునేది? వాళ్ళు వచ్చారా? వీళ్ళు బట్టలు అమ్ముకునే వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. ఇది డ్రెస్ ఎఫెక్ట్ కాదు బ్రో, మన ఫేస్ ఎఫెక్ట్. మరి అంత లేకినా కొడుకుల్లా కనిపిస్తున్నావన్నా? ఆంటీ మా మొహాలు చూస్తే మరి దొడ్లు కడుక్కునే వాళ్ళు అన్నామా ఆంటీ? మరి అంతేం లేరే. నమస్కారం ఆంటీ, నా పేరు కళ్యాణ్ ఆంటీ. అదే మీ కొడుకు పెళ్ళుందని విన్నాము, ఆ అవకాశం మాకిస్తే. పెళ్ళిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసమ్మా? జీలకర్ర బెర్రం బెల్లం? మీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కానీ పెళ్లి చేసే అనుభవం ఇంకా రాలేదు. ముందు పెళ్లి ఎలా చేయాలో తెలుసుకోండి, పోండి. నువ్వు ఎట్రా బాబు? ఎలా బాబు? ఏంటి సరిపోయింది బాబు, 30 ఏళ్ళు వచ్చిరా, ముందు నువ్వు పెళ్లి చేసుకో పో.
ఈయన బాబేంటి? నువ్వు అంత సీరియస్గా చూడకు, ఇంకా నవ్వు వస్తుంది.